ఒకానొక ఊరిలో రమేష్ చంద్రిక అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి కీర్తి బాలు అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు తిండిపోతు పిల్లలు ఎప్పుడూ చూడు ఏదో ఒకటిని తింటూనే ఉండాలి లేకపోతే వాళ్ళు చేసే అల్లరికి అరిచే అరుపులకి ఆ పేద దంపతులకి ఉన్న పూరిళ్ళు టాప్ లేచిపోతుంది ఆ భయంతోనే చంద్రిక ఇంట్లో ఎప్పుడూ అప్పడాలని చెకోడీల్ని చేసి పెడుతూ ఉంటుంది రమేష్ కూలీ పనులకు వెళ్లేవాడు చంద్రిక ఇళ్లలో పనిచేసేది అలా ఆ దంపతులకు ఉన్నంతలోనే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ చదివించుకునేవాళ్ళు ఒక రోజున స్కూల్లో టీచర్ శారద క్లాస్ చెప్తూ ఉండగా బాలు కరకరలాడే చెకోడీలు తింటూ ఉంటాడు ఆ సౌండ్కి శారద క్లాస్ చెప్పడం ఆపేసి చెకోడీలు తింటున్న బాలు దగ్గరికి వచ్చింది అతన్ని చూస్తూ ఉంటుంది బాలు చెక్కోడీలు తింటూనే లేచి నిలబడతాడు అలా చూడకలదే టీచర్ తిష్టి తగులుతుంది అసలే నాది చిన్న కడుపు ఆ మాట విని తోటి పిల్లలు ఒక్కసారిగా నవ్వుతారు టీచర్ శారద కోపంగా చూడడంతో వెంటనే పిల్లలు నవ్వును ఆపేస్తారు ఇది క్లాస్ రూమ్ రా బాబు ఇప్పుడు నువ్వు మర ఆడిచినట్టుగా నీ నోటిని ఆడిస్తుంటే నేనెలా పాఠాలు చెప్పాలి చెప్పు అది కూడా తెలియదా టీచర్ మీ నోటితో చెప్పండి అదిగోండి ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసి చెప్పండి ఇదిగోండి మీ చేతిలో ఉన్న కర్రతో బెదిరించి చెప్పండి ఇది కూడా టీచర్కి తెలియదు అన్నీ నన్నే అడుగుతుంది అని వెంటనే చకోడీలు నోట్లో వేసుకుంటాడు తోటి పిల్లలు గల్లున ఒక్కసారిగా నవ్వుతారు అందుకు కోపంగా చూసిన శారద టీచర్ తన చేతిలో ఉన్న కర్రను చూపిస్తూ ఇంకొకసారి నవ్వితే క్లాస్ మొత్తానికి దెబ్బలు పడతాయి సైలెన్స్ అంతా సైలెంట్ అయిపోతుంది కానీ బాలు చకోడీల సౌండ్ మాత్రం అలాగే వినబడుతూనే ఉంటుంది వాడిని ఏమనాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది టీచర్ ఏంటి టీచర్ అలా చూస్తున్నారు చకోడీలు కావాలా నా క్లాస్ అయ్యేంత వరకు నువ్వు బయట నిలబడు వెళ్ళు వెళ్ళి క్లాస్ బయట నిలబడు బాలు ఏం మాట్లాడకుండా తన చెకోడీల డబ్బాను తీసుకొని క్లాస్ బయటికి వెళ్తాడు సరిగ్గా అప్పుడే ఇంట్లో నుంచి బయట నిలబడిన భర్త రమేష్ దగ్గరికి వస్తుంది భార్య చంద్రిక ఇదేంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు ఎల్లండి స్కూల్కి వెళ్ళి సార్ని కలిసి రండి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు ఇంకా మన పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారంటే అందుకు ఆ పెద్ద సారేనని మర్చిపోకండి అలాగే ఆయనకిష్టమైన ఈ తేనె సీసాన్ కూడా ఇవ్వండి అందుకు రమేష్ అవునే ఎందుకు రమ్మనుంటాడంటావు ఆ ఎందుక ఈ అయ్యగారికి ఏదో పిల్లను చూసినట్టున్నాడు పెళ్లి వెళ్ళి వెళ్లి రాపో అప్పుడు నువ్వెక్కడుంటావే చంద్రిక అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం నిజంగా ఆ సార్ పిలుస్తుంది నీకు పెళ్లి చేయడానికేనని అనుకుంటున్నావా ముఖం చూడు ఇప్పుడు నువ్వు పెళ్లి కాని రమేష్ ఏం కాదు ఇద్దరు పిల్లలున్న తండ్రివి మన పిల్లలు అక్కడ ఏదో అల్లరి పని ఉంటారు మాట్లాడి ఈ తేనిచ్చిర మిగతా అదంతా ఆ సారే చూసుకుంటాడు భార్య చంద్రిక చెప్పిన మాట విని తేనె సీసాని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరుతాడు క్లాస్ బయట అక్కా తమ్ముడు కీర్తి బాలు ఇద్దరు నిలబడి చెక్కోడీలు తింటూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కీర్తి ఏడా తమ్ముడు చెక్కోడీలు తింటున్నావని బయటికి పంపిందా టీచర్ అవునక్కా నువ్వు కూడా అందుకే కదా ఇలా బయటకొచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ స్కూల్కి వచ్చి సీసాను టేబుల్ మీద పెడతాడు అంతే హెడ్ మాస్టర్ సుందరయ్య గబొక్కున ఆ తేనె సీసాను లాక్కొని బ్యాగ్లో పెట్టుకుంటాడు తన పిల్లలు కీర్తి బాలు చేస్తున్న చెక్కోడీల చప్పుడు గురించి క్లాస్ రూమ్ లో ఆడిస్తున్న నోటి మర గురించి చెప్తాడు అందుకు రమేష్ సార్ వాళ్ళని కొంచెం చూసి చూడనట్టుగా ఉండండి అని పతిములాడతాడు అందుకు సుందరయ్య ఒప్పుకుంటాడు సుందరయ్య రమేష్ ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి క్లాస్ బయట నిలబడి చెకోడీలు తింటున్న పిల్లల దగ్గరికి వస్తారు అక్కడ రమేష్ బయట నిలబడిన పిల్లలతో మాట్లాడుతూ ఉంటే హెడ్ మాస్టర్ సుందరయ్య క్లాస్ రూమ్ లోకి వెళ్లి శారద టీచర్తో మాట్లాడతాడు కాసేపటికి శారద టీచర్ బయటకు వచ్చి బాలుని తిరిగి క్లాస్ రూమ్ లోకి తీసుకుంటుంది అలా రోజులు సరదాగా గడుస్తూ ఉంటాయి ఒక రోజున ఆ ఊరిలో చమన్ లాల్ అనే ఒక పానీపూరి వ్యాపారి కొత్తగా అతని పేరుపైన చమన్ లాల్ పానీపూరి అనే సెంటర్ని ప్రారంభిస్తాడు అతనికో మొన్నీలాల్ అనే కొడుకు ఉన్నాడు లాల్ రోజు పానీపూరి ఛాలెంజ్ పెట్టి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు తన కొడుకు మున్నీలాల్ కంటే ఒక్క పానీపూరి ఎక్కువ ఎవరు తింటారో వాళ్ళకి పదివేల రూపాయల బహుమతిని ప్రకటిస్తాడు పానీపూరి మీద ఇష్టం ఛాలెంజ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పానీపూరి ఛాలెంజ్లో డబ్బులు పెట్టడానికి సిద్ధమవుతారు ఇద్దరు ముగ్గురు వస్తారు ఓడిపోతారు దాంతో మున్నీలాల్ గెలుస్తాడు ఆ డబ్బులన్నీ చమన్లాల్ తన డబ్బు పెట్టిలో పెట్టుకుంటూ ఉంటాడు ఎలాగోలా పానీపూరి ఛాలెంజ్ గురించి తెలుసుకున్న కీర్తి బాలు పానీపూర్ సెంటర్ దగ్గరికి వస్తారు ముందుగా కీర్తి మున్నీలాన్ పానీపూరి పోటీకి సిద్ధమవుతారు ఇద్దరు పానీపూరి తింటున్నారు ఒకరికంటే ఒకరు ఎక్కువగా పానీపూరి తింటూ ఉంటారు చివరికి మున్నీలాన్ని కీర్తి ఓడిస్తుంది డబ్బులు పోయినందుకు చమన్ లాల్ బాధపడుతూనే పది నిమిషాల తర్వాత మరొక పోటీని ప్రారంభిస్తాడు అప్పుడు బాలు పాల్గొంటాడు అందరూ బాలు మీద ఛాలెంజ్ డబ్బులు కడతారు అసలే ఎప్పటినుంచో పానీపూరిని చూస్తూ తహతహలాడుతున్న బాలు గబగబా అని పానీపూరిని తినేస్తాడు మున్నీలాల్ మీద గెలుస్తాడు అది చూసి ఆ ఊరిలో ఉండడం మంచిది కాదని దుకాణం ఎత్తేస్తాడు ఆ డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకిస్తారు పిల్లలు వాళ్ళు సంతోషపడతారు ఒకనొక టౌన్లో ఉన్న హెలికాప్టర్ తయారీ కంపెనీ అది ఆ కంపెనీకి ఎండి రాధాగోపాల్ ఆయన తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తప్పకుండా వర్మగారు అయినా నాకు తెలిసి హీరో హీరోయిన్లకు సొంతంగా ఒక హెలికాప్టర్ ఉంటే బాగుంటుంది అది వాళ్ళ హోదాను కూడా పెంచుతుంది మాలాంటి వాళ్ళకి బతుకునిస్తుంది వందలాది మంది కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తుంది అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో తన క్యాబిన్లోకి ప్రముఖ హీరోయిన్ వెన్నెల వస్తుంది రాధాగోపాల్తో మాట్లాడి తనకు సపరేట్గా ఒక కొత్త డిజైన్తో హెలికాప్టర్ కావాలని ఆర్డర్ ఇచ్చి తిరిగి కారులో వెళ్ళిపోతుంది ఇక నుంచి హీరోయిన్ వెన్నెల కోసం హెలికాప్టర్ తయారు చేయబడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సీతారామపురం అనే ఊరు పక్కనే ఉన్న అడవిలో మట్టిల్లు కట్టుకొని నాకయ్య రక్తాలు అనే పేద దంపతులు నివాసం ఉండేవాళ్ళు అడవిలో దొరికే పళ్లను దుంపలను తింటూ వాటిని ఊరిలో అమ్ముకుంటూ తమ పిల్లలైన కీర్తి బాలులను చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉంటారు ఉంటున్న ఇంటికి వెళ్తున్న స్కూల్కి చాలా దూరం ఉండడంతో పిల్లలు నడవలేకపోయేవాళ్ళు కాళ్ళ నొప్పులంటూ బాధపడేవాళ్ళు ఒక రోజున స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ బాలు అక్క నన్ను కాసేపు ఎత్తుకోవా కాళ్ళు బాగా నొప్పులొస్తున్నాయి అందుకు కీర్తి ఒరే తమ్ముడు నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా నేను నీకు నుంచి చెప్దామని అనుకుంటున్నాను కాసేపు ఎక్కడైనా కూర్చుందాంరా అని కాని చిన్నవాడిని నేనే నడుస్తున్నాను నాకంటే పెద్దదానివి నువ్వు నడవలేవా అని అంటావనే నడుస్తున్నానురా అంటూ ఊరిలో నుంచి ఊరి చివరి వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న బండరాళ్ళ మీద కూర్చున్నారు అక్కా తమ్ముడు కీర్తి బాలు అప్పుడు బాలు అక్క నువ్వు నాకంటే పెద్దదానివి కదా అందుకు కీర్తి అందుకే కదా తమ్ముడు నువ్వు నన్ను అక్క అని పిలుస్తుంది ఇప్పుడేంటి నిన్నెత్తుకుని వరకు వెళ్ళాలా అందుకు బాలు అది కాదొక్క నాన్నని ఒక సైకిల్ కొనివ్వమని నువ్వైనా అడగొచ్చు కదా ఎలాగూ నువ్వు ఆడపిల్లవి నాన్నకు ఆడపిల్లలంటేనే ఇష్టం అందుకే కదా నీలో చనిపోయిన నానమ్మని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అందుకు కీర్తి నేను ఎన్నోసార్లు అడిగి చూశాను తమ్ముడు కానీ నాన్న డబ్బులు లేవని చెప్పేశాడు అదే కాక మా అమ్మలా నువ్వు గట్టిగా ఉండాలంటే ఇలా నడుస్తూనే ఉండాలంట అప్పుడే మన బాడీలో ప్రతి భాగం కదిలి గట్టిపడతాయంట అని చెప్పి కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడుతుంది కీర్తి అది చూసిన బాలు నీరసంగా ముఖం పెట్టి ఇంకా కొద్దిసేపు కూర్చుందామక్క అందుకు కీర్తి తమ్ముడు చీకటి పడుతుంది కదా మనం ఇంకా ఊరి చివరనే ఉన్నాం ఇంకా అడవికి వెళ్ళాలి పులి నక్క సింహం ఇలాంటి క్రూరమైన జంతువులు చూడకుండా మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా నిలబడిన బాలు ముందుకు నడుస్తూ ఉంటాడు అతని వెనకాలే కీర్తి కూడా నడుస్తూ ఉంటుంది అలా అక్క తమ్ముళ్ళు ఇంటికొస్తారు ఇంటి బయట నిలబడి పిల్లల కోసం చూస్తున్న తల్లి రత్తాలకు పిల్లలు కనబడగానే ఇంకా పిల్లలు రాలేదనే బాధ నుంచి భయం నుంచి విముక్తి లభిస్తుంది దాంతో రిలాక్స్డ్గా పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది చీకటి పడింది ఇంకా ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రారు దీపం పెట్టుకుని ఇంట్లోనే ఉంటారు మంచం మీద కూర్చున్న పిల్లలకి ఉడకబెట్టిన అడవిదుంపల్ని తీసుకొచ్చి తినమని ఇస్తుంది తల్లి రత్తాలు అప్పుడు బాలు అమ్మా రోజూ ఈ అడవి దుంపలు తిని తిని విసుకొస్తుంది అన్నం పెట్టొచ్చు కదా అన్నం పచ్చడితో తిని వారం రోజులవుతుంది అందుకు రత్తాలు ఈ రోజు తినుబాబు రేపు అన్నం వండి పెడతాను ఇంతలో కీర్తి నాన్న పాటు చదువుకునే ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరు ఊరిలో ఉండకుండా బయట అడవిలో ఎందుకుంటున్నారు అని మీకేమైనా కరోనా వచ్చిందా అని అడుగుతున్నారు నాన్న అందుకు నాగయ్య ఎవరిన్ని విధాలనుకున్నా ఏమనుకున్నా మనం ఈ అడవిలోనే ఉంటాం ఇదే మట్టింట్లో ఉంటాం అని తేల్చి చెప్పడంతో ముఖాలు చిన్నబుచ్చుకొని దుంపల్ని తినకుండానే పడుకుంటారు అది చూసిన తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అప్పుడు రత్తాలు పిల్లలేదైనా అడిగినప్పుడు నిమ్మలంగా విసుగు తెచ్చుకోకుండా చెప్పాలండి మన పరిస్థితి పిల్లలకి అర్థం కాదు కాని మనకు పిల్లల మనసేంటి అనేది తెలుసు కదా అని మాట్లాడుకుంటూ పిల్లలు పడుకున్నారు కదా అనుకుని ఊరు వదిలి అడవికి ఎందుకు రావాల్సి వచ్చింది అని వాళ్ళు చేస్తున్న పని బతుకుతున్న విధానం గురించి బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు అవి మెలకుగా ఉన్న పిల్లలు విని కన్నీళ్లను కారుస్తూ ఉంటారు మేము పుట్టకముందు రాజు రాణిలా బతికిన తల్లిదండ్రులు మేము పుట్టిన తర్వాత ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ చివరికి అడవికి వచ్చి సీద తెచ్చుకుంటున్నారని అర్థం చేసుకుంటారు ఎలాగైనా తమ తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి హీరోయిన్ వెన్నెల కోసం రెడీ అయిన స్పెషల్ హెలికాప్టర్ ను ఆ రోజు ట్రయల్ వేయడానికి పైలట్ అభిరామ్ తో పాటు రాధాగోపాల్ కూర్చుని ఉంటాడు పైలట్ హెలికాప్టర్ ను స్టార్ట్ చేసి నెమ్మదిగా పైకి లేపుతాడు గాలిలో ఆకాశంలో హెలికాప్టర్ చక్కెర్లు కొడుతూ ఉంటుంది పైలట్ అభిరామ్ ఎండి రాధాగోపాల్ హెలికాప్టర్ సేఫ్ అండ్ సక్సెస్ అనుకుంటూ ల్యాండ్ అవుతూ ఉండగా నల్లని వచ్చి వంకర్ టింకర్గా చక్కర్లు కొడుతూ అడవిలో పడిపోతుంది అది చూసిన నాగయ్య వాళ్లను తన మట్టి ఇంటికి తీసుకుని వస్తాడు కీర్తి బాలు ఇద్దరు కూడా ఆ హెలికాప్టర్ని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళు మట్టితో హెలికాప్టర్ తయారు చేయాలని నిర్ణయించుకుని ఒక చోట మట్టిని తవ్వి హెలికాప్టర్ని తయారు చేస్తూ ఉంటారు హెలికాప్టర్ కూలిపోయిన విషయం బయటికి ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలని తన కంపెనీ నుంచి ఒక ఇంజనీరింగ్ ఇప్పుడు బయటికి వస్తే వేల ప్రశ్నలు బ్రేకింగ్ న్యూస్గా వేస్తారని ఆలోచిస్తున్న రాధాగోపాల్కి కీర్తి బాలు తయారు చేసిన మట్టి హెలికాప్టర్ కనిపిస్తుంది తమ పిల్లలు గొప్పవాళ్లని నాగయ్య రత్తాలు మురిసిపోతూ ఉంటారు మట్టి హెలికాప్టర్ను చూసిన రాధాగోపాల్ నాగయ్య రత్తాలతో మాట్లాడి కొంత డబ్బుకు కొనుక్కుంటారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత నాగయ్య రత్తాలు ఇద్దరు ఆ డబ్బులతో అప్పులు తీర్చుకొని ఊరిలో సొంత ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు